మేడం నమస్తే అండి. మరి ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తాం, నెల రోజులు పూర్తి అయిపోయింది. ఈ నెల రోజుల్లో ఆయన పరిపాలన ఎలా అనిపించింది, అసలు ఏం చెప్తారు? చాలా బాగుందండి, చంద్రబాబు గారి పరిపాలన అయితే సూపర్. ఆయన అన్న హామీలు చక్కగా, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు, మరి పెన్షన్ ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, మరి అది కూడా అసలు ఒక్క రోజులోనే అయిపోయింది. చాలా 98% అయిపోయింది, 99%. ఒక ఊళ్ళో అయితే అసలు 100% అయిపోయింది, కొన్ని ఊళ్ళో అయితే. ఇంకా పెద్దోళ్ళు అయితే ఏదన్నా ఒకళ్ళు అరే కానీ 99% పూర్తి చేసేసారు. అసలు పెన్షన్ ఇంటింటికి ఇవ్వాలి, వాలంటీర్లు ఉండాలన్నా నిజంగా ముఖ్యమంత్రి కూడా రంగంలో దిగి, నాయకులు రంగంలో దిగి, మరి పెద్ద మంత్రులు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు రంగంలో దిగి ఇచ్చి మరి ఒక్క రోజులు అవగొట్టారు. దానికి నేను పెన్షన్లు ఇస్తున్నా, వాలంటీర్లు ఇంటి ముందుకు వచ్చేస్తున్నారని చెప్పి గత ప్రభుత్వంలో డబ్బా కొట్టుకున్నారు. వాలంటీర్లు ఎందుకు వద్దన్నారు, ఇంటికి తెచ్చేస్తున్నా అంటే నిన్న ఇంటికి తెచ్చివ్వలేదా, సచివాలయం సిబ్బందిని తీసుకొచ్చి నిన్న ఇంటికి తెచ్చియలేదా మీకు, కాబట్టి అది ఒకటి సక్సెస్ అయింది. అన్న క్యాంటీన్లు చక్కగా అందరికీ భోజనం అండి, అది మాత్రం సూపర్గా సంతకం పెట్టినారు. అందుకు మళ్ళీ అవి సంతకం పెట్టకపోయినా కాలం నాడు కూడా తెలుగుదేశం వాళ్ళు అందరూ సొంతగా వాళ్ళ ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఇచ్చుకున్నారు క్యాంటీన్లు ఓపెన్ చేసుకొని, అట్లాగే పెట్టాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో. అట్లాగే నిన్న మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి అక్కడికక్కడ అన్న క్యాంటీన్లు కానీ పెన్షన్లు కానీ మరి చక్కగా ఫస్ట్ తారీఖు జీతాలు అదొకటి చెప్పాలి ఖచ్చితంగా. మొన్న అయితే ఈ మధ్య ఏడి చచ్చారు పోలీసులు కూడా అనకూడదు కానీ ప్రతి వాళ్ళు మా జీతం పడలేదండి, మా జీతం పడలేదన్నా నేను ఫస్ట్ తారీఖు అందరికీ జీతాలు పడ్డాయి, అదొక శుభవార్త అందరికీ ఉద్యోగస్తులకి. మరి ఇంకా వాళ్ళు ఏం చేయాలండి, చాలా చేశారు ఈ నెల రోజుల్లో, నేను చాలా హామీలు నెరవేర్చారు. మరి డిఎస్సి ఎగ్జామ్ అది కూడా ఒకటి ఓపెన్ చేశారు, ఇంకేం చేయాలి. ఈ నెల లోపలనే ఏదో కొంపలు మునిగిపోయినట్టు, ఇంకా చేయలేదు, ఇంకేం చేస్తారు, ఇంకేం చేస్తారని చెప్పేసి మొత్తుకుంటున్నారు మీడియా ముందుకు వచ్చి. మీరు 5 ఏళ్ల పాలనలో ఏం చేశారు, ఇలాంటి పనులు ఏమన్నా చేశారా, జనానికి పనికొచ్చాయి ఏమన్నా చేశారా చెప్పండి ఒకటి. మీరు 5 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలి వీళ్ళు. ఇవాళ ఇవన్నీ చూసి ఆయన పోలవరం వెళ్ళి చూసి వచ్చాడు, ఈ నెలలోనే పోలవరం చూసి వచ్చాడు, అమరావతి చూసి వచ్చాడు. ఈ ముఖ్యమంత్రికి 5 ఏళ్లలో అటు 4 సార్లు వెళ్ళటానికి ఆయనకు తీరలా. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల పోలవరం చట్ట అమరావతి అంటే నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు, పోలవరం పోవటానికి తీరలా. మరి 74 ఏళ్ల వయసులో ఆయన నిన్న అసలు ఏటు జట్టు సచివాలయం ఏ రోజు వస్తున్నారు, మా ఇంటి ముందు నుంచి పోయేది. ఇప్పుడు పోలీసులు అవాగోడు లేదండి ఆడ, అసలు ఆయన వచ్చినప్పుడు పోతున్నాడో వస్తున్నాడో కూడా మాకు తెలియట్లా. ఓ నువ్వు వస్తుంటే పోలీసులు గుంపు గూడి అసలు ఆ నెట్లు పట్టుకొని మమ్మల్ని గొంతుల్లోంచి రానీయకుండా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన రోజు సచివాలయానికి వెళ్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు పోతున్నారు, ఆయన క్యాన్వాయ్ అంటే ఆ జామర్లు చూసి క్యాన్వాయ్ వస్తుంది అనుకోవటమే కానీ అసలు ఇప్పుడు ఏదీ లేదు. చక్కగా ఆయన సచివాలయం వెళ్తున్నాడు, రాత్రి 9 గంటల దాకా కూడా ఉంటున్నాడు, ఇంకా ఉంటాడు కూడా ముందు ముందు రోజుల్లో. 11 ఇంటికి కూడా వచ్చే రోజులు ఉండే, ఆయన పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 ఇంటికి కూడా ఇంటికి పోయేవాడు. అలాంటి ముఖ్యమంత్రి మరి కష్టపడి పనిచేస్తున్నారండి. ఈ హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తారు, మిగిలిన హామీలు కూడా ఎక్కడా తగ్గేదే లేదని ప్రభుత్వం నిరూపిస్తుంది చక్కగా బయటకు వచ్చి. కాబట్టి ఇకనైనా మానుకొని పక్కన వాళ్ళని చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారు పరిపాలన, మనం ఎందుకు చేయలేకపోయామని ఆలోచించాలండి. గతంలో ముఖ్యమంత్రులు కానీ, మాజీ ముఖ్యమంత్రులు కానీ, మంత్రి కానీ మేమెందుకు చేయలేదని మీరు ఆలోచించాలి. ఇప్పుడు బుక్స్ నీ పేరుండి నీ తీసుకున్నవి కూడా చంద్రబాబు గారు ఇవ్వమన్నారు, అయ్యేం తీసేయొద్దు ఇచ్చేసేయండి, స్టార్ట్ చేశారు కనుక ఇచ్చేయమన్నారు. అది కదా రాజకీయం అంటే, నువ్వు చేసావు రాజకీయం ఉండయన్ని పగలగొట్టి పేర్లన్నీ తీసేసి నీ ఇష్టం వచ్చినవాడు చేసావు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కడికక్కడ ఆయన ఏదైనా సరే పని చెయ్యాలి, చేయని అధికారులను కూడా నిన్నే చూసాం. వాళ్ళ మంత్రి గారికి అన్వయ పోతంటే ఏదో ఆవిడ అందని చెప్పేసి చేస్తుంటే దానికే ఆవిడ ఎంతో ఇదైపోయింది. పాపం ఎస్పీని ఏదో అన్నారు ఎస్ఐ గారిని అని చెప్పేసి ఆవిడ ఎంతో ఫీల్ అయిపోయారు. కాబట్టి ఆవిడ ఒకటే చెప్పాలి, మంత్రి గారు భార్య అని కూడా ఆయన ఇట్లా చెయ్యొద్దు, మీరు ఏది ఎవరిని కూడా ఏమనొద్దు అని చెప్పేసి వాళ్ళని మరి ఎవరిని కోరిన పరిస్థితి వాళ్ళ ముఖ్యమంత్రి. అదే వాళ్ళ హయాంలో అయితే అనండి, కొట్టండి, తిట్టండి, ఎవరు ఎట్టన్నా చావండి, మనదే హవా, మన మంత్రులు, మనము, మన ఫ్యామిలీలో ఎవరు ఏది చేసినా సరే ఎంత తగ్గేదే లేదని చేశారు. కానీ ఇక్కడ అలా కాదు కదా, కాబట్టి ఆలోచించుకోవాలండి. చాలా బాగుంది ఈ నెల పరిపాలన బాగుంది, నెలకే ఎంత చేస్తే 5 ఏళ్ళు ఎంత చేయాలని ఆలోచించాలండి ప్రతి ఒక్కళ్ళు. మేడం మరి నిన్న ఉండరు అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేస్తూ కూడా ఆయన భావోద్వేగానికి గురవడం చూస్తున్నాం. అంటే అమరావతి గురించి ఆయన చెప్తూ కూడా ఎన్నడూ లేని విధంగా ఆయన ఈ రోజున కంటతడి పెట్టుకోవడం అనేది ఎలా అనిపించింది, అసలు ఏం చెప్తారు? ఎందుకు అనిపించదండి, అమరావతిని తలుచుకుంటే మాకు కూడా ఇక్కడ అమరావతి రైతులుగా మాకు కూడా చాలా బాధ అనిపిస్తుందండి. నిజంగానే మాకు కూడా భావోద్వేగంలోనే ఉండాము, ఎందుకంటే ఆ రకంగా ఆగం చేశారు అమరావతిని. ఒక కన్న బిడ్డని తీసుకొచ్చి సవతి తల్లి చేతిలో పెడితే
ఆ సవత తల్లి సరిగ్గా జోడకపోతే ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ అమరావతి పరిస్థితి అలా ఉందండి. సవతి ప్రేమ అన్నమాట, అమరావతి అనేది వద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నాశనం చేశాడో, ఆయన పెంచి ఆయన సృష్టికర్త అమరావతికి ఏమేం చేయాలనుకున్నారో నిజంగా అప్పుడు ఆయన సిఆర్డీఏ చట్టం కానీ ఆయన వదిలిన ప్లాన్ కానీ మాస్టర్ ప్లాన్ కానీ చూస్తే నిజంగా అన్ని ప్రపంచ దేశాలు కూడా చూసినాయండి. అమరావతి ఇది అమరావతి అమరావతి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంటే కలవరు ఇచ్చే స్టేజ్లోకి వచ్చాక నీ చేతిలో పెడితే ఆంధ్రప్రదేశ్ అంటే చీ అనిపించే స్థాయికి తీసుకొచ్చావు కిందకి. భావోద్వేగం కాక ఏముంటుందండి, ఆయన అసలు ఎన్నో చేయాలని ఎన్నో కళలతో నవి ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని, మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాము 10 ఇళ్ళు చూసైనా మన ఇల్లు చూసి డెవలప్ చేయాలి అని చెప్పి ఆయన విదేశాలు కూడా తిరిగొచ్చి దేశాలు తిరిగొచ్చి మనం ఈ రకంగా కట్టుకోవాలని పోతే నువ్వు కూర్చొని నువ్వు అసలు నాశనం చేసావు, సీట్లోంచి కదలకుండానే నాశనం చేసావు నువ్వు ఎక్కడో బాగుండానే. కాబట్టి ఆ పోలవరం కానీ అమరావతి కానీ ఎంత భ్రష్టు పట్టించారు, నేను పోలవరం కూడా అంత పాడైపోయిందని చెప్పి చెబుతున్నారు. నువ్వు ఏ రకంగా పోలవరాన్ని అమరావతిని భ్రష్టు పట్టించావో ఇవాళ అందరికీ తెలుసు ఏపీలో. కాబట్టి నువ్వు ఏ రకంగా అయినా ఏదైనా నువ్వు చేసేటప్పుడు ఆలోచించుకొని చేయకపోతే పర్యవసనం ఇట్టాగే ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళని మొత్తగా ఎత్తుకోవాలంటే ఎంత అండి వీళ్ళకి, వీళ్ళు వాళ్ళు తలకెత్తుకొని పెట్టాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి, ఎవరు ఇస్తారు ఈ కోట్లన్నీ? నువ్వు ఆగం చేసినయే బోల్డ్, ఇప్పుడు అవి సరి చేసుకోవడానికి కూడా కోట్లు ఖర్చు అవుతున్నాయి. పడేసావు ప్రజావేదిక, ఉండ బిల్డింగ్లు కూడా ఆగం చేసేసావు, ఎక్కడా కూడా ఇంత మట్టి పోయకుండా అమరావతిని అసలు భ్రష్టు పట్టించావు. నువ్వు ఏ రకంగా పొలాలు ఇస్తే రైతులు ఓరకనే ఒక నాయకుడిని నమ్మిచ్చావు నిజం మాట్లాడాలంటే. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎవడిస్తాడండి పొలం? 1 ఎకరం ఇస్తాడా? నీ పక్క నీ కరకట్ట పోయటానికి నీకు 1 ఎకరం నారు ఇచ్చి సావాల ఎవరు కూడా నిన్ను చూసి నీ ముఖం చూసి ఎవరు కరకట్ట పక్కన దారి ఏమో ఈనిపోయారు బాబు గారు చేసేటప్పుడు. తర్వాత చేస్తా చేస్తా అంటే నీకు ఇవ్వలా అది, మరి పక్కన పెన్నానో దంచన్నాను కానీ గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు తీసుకున్న భూములు కూడా నీకు ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడలా. అమరావతి సంగతి చూడు తర్వాత చూద్దాంలే అని వాళ్ళు కోర్టుకు కూడా ఎక్కారు. మేము ఏమంటే వాళ్ళని బెదిరిస్తే కోర్టులకు కూడా ఎక్కారు. ఇవాళ ఆ పరిస్థితిలో నువ్వు ఉండవు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు ఏంటండి ఆయన సృష్టికర్త, ఇప్పుడు ఆయన ఆయన సృష్టించిన బిడ్డ ఆగమైపోతుంటే, ఎవరికైనా కన్నబిడ్డ ఆగమైపోతుంటే ఎంత బాధగా ఉందో ఆయనకి. వాళ్ళ అమరావతి కానీ పోలవరం చూస్తుంటే ఆయన నిజంగానే బాధపడిపోతున్నాడు అండి. నిజంగా లోకేష్ గారి గురించి కూడా బాధపడ్డాడో లేదో కానీ అమరావతి గురించి ఆయన చాలాసార్లు మేము వెళ్ళినా కూడా ఎప్పుడన్నా కలవటానికి చంద్రబాబు గారు వెళ్ళినా కూడా ఇదే చెప్పేవాళ్ళు, అమ్మ అమరావతి ఇదే ఇట్లా నా బాధ అంతా, ఈసారి మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మళ్ళీ మనం అన్నీ రిపీట్ చేద్దాం, అవి ఎట్లా అయితే ఉన్నాయి అన్నీ మళ్ళీ మనం చేసుకుందాం అని చెప్పేవాళ్ళు. మా దగ్గరకు వచ్చినా ఎప్పుడన్నా వాళ్ళ నాయకులు వచ్చినా కూడా చంద్రబాబు గారు దీని మీదే బాధపడుతున్నారు మా అమరావతి మీదే అనేవాళ్ళు. అలాంటి బాబు గారు నిజంగా కన్నబిడ్డని ఎట్లా చేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయిందండి ఆయన పరిస్థితి. ఎందుకంటే పాపం సృష్టికర్త, ఆయన ఎన్నో కళలతో ఆయన నవి ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేస్తే ఈ భ్రష్టు బట్టిన మొండా కొడుకులందరూ భ్రష్టు పట్టించారు, అట్టాగ వీళ్ళు కూడా భ్రష్టు పట్టిపోయారండి. అది ఆనందంగా ఉంది, ముందు వీళ్ళు భ్రష్టు పట్టిపోయారు, చక్కగా అమరావతి మళ్ళీ డెవలప్ చేసి ఆయనకు ఆ శక్తి ఉంది. ఇవాళ చంద్రబాబు గారికి మేము ఒకటే అనుకుంటున్నామండి, ఎడారిలో కూడా ఇసుక అమ్మే అంత బిజినెస్ మ్యాన్ చంద్రబాబు గారికి అంత తెలివి ఉంది, అమ్ముతాడు ఆయన ఎడారిలో కూడా నుంచోబెట్టి. కాబట్టి చంద్రబాబు గారు మళ్ళీ ఈ అమరావతిలో ఉండే భూమి కానీ ఈ కానీ మళ్ళీ పారిశ్రామికవేత్తలని ఆకర్షించే పనిలోనే ఉంటాడు ఆయన. తప్పకుండా తీసుకొచ్చి ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ తీసుకొచ్చి అమరావతిని పోలవరాన్ని డెవలప్ చేస్తాడని మేము తప్పకుండా అనుకుంటున్నామండి. ఈ 5 ఏళ్ళు అయితే చక్కగా జరిగిద్ది, 5 ఏళ్ళు కూడా పట్టదు, ఈ 2 సంవత్సరాల్లోనే చాలా మార్పు వచ్చేసిద్దండి. ఇప్పుడు అసలు ఆయన ఇప్పుడు సరిగ్గా నెల రాలా, నెలకే ఇవన్నీ చేస్తుంటే కూడా ఇంకేదో చేయలేదు ఇంకేదో చేయలేదు అని మరుగుతున్నాయి కుక్కలల్లే కూర్చొని మీడియాల ముందు. ఏదో అనాలి కనుక మేమంటూ ఒకళ్ళు ఉండాం కనుక అని మీకు అసలు ఇస్తున్నాయి, ఇది కూడా లేదు వాళ్ళకి. ఎవరికి కూడా ఒక సీటు రాకపోగా రాని వాళ్ళు కూడా బయటకు వచ్చి వాగుతున్నారు, ఏదో చేస్తున్నారు ఏది ఏది అని చెప్పేసి. అంటే మేడం ఈరోజు అమరావతిలో ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిన దాంట్లో R5 జోన్ విషయాన్ని దాచిపెట్టాడు చంద్రబాబు నాయుడు. నేను దాదాపు 51,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము, లబ్ధి చేకూర్చాము ఇక్కడ, అయినా ఆ విషయాలన్నీ కూడా దాచిపెట్టేసి ఎంతోమంది పేదలను నిరాశ్రయాలు చేశాడని చెప్పేసి ఇక్కడ ఆదిమూలపు సురేష్ గారు చేస్తున్న ఆరోపణలు ఏం సంబంధం? ఆదిమూలపు సురేష్ చొక్కా లిప్పుకొని ఎగిరితే మంత్రి స్థాయిలో ఉండి చొక్కా లిప్పుకొని డాన్స్ చేసే నీకేం తెలుసు అయ్యా ఇదంతా? చొక్కా లిప్పి నీ ఇష్టం వచ్చినట్టు ఎగిరావు నువ్వు జనం, అది అసలు ఒక మంత్రి చేసే పనేనా? కాబట్టి ఆదిమూలపు సురేష్కి అసలు ఆ చదువుకున్నాడు ఏందో, ఆ వ్యవహారం ఏందో అయింది అయింది, ఆయన చూసుకోవాలి. 51,000 మందికి మీరు ఎవరు తెస్తారు స్థలాలు? ఎవరు స్థలాలు ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఆ 50,000 మందికి మీరు స్థలాలు ఇచ్చాము, మేము వాళ్ళు నిరాశ్రయలేము ఎవరు, చంద్రబాబు గారు వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇస్తారు. మీరు ఓళ్ళలు ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి అమరావతిలో ఊరికే భూమి ఇస్తే మేము మాస్టర్ ప్లాన్ చెడగొట్టడానికి వీళ్ళు తీసుకొచ్చిన ప్లాన్ అది. కాబట్టి ఆయన మాస్టర్ ప్లాన్ చెడగొట్టకుండా ఉండాలనే కదా ఆయన ఆశ. నిన్న ఆయన
భావోద్వేగానికి గురైంది కూడా అందుకే ఇదంతా ఇట్లా చేశారని. ఎవరికి ఆయన అన్యాయం ఏం చేయడండి? ఇప్పుడు సెంటు భూములు ఎవరికైతే వీళ్ళు పక్క వాళ్ళు విశాఖపట్నం కళ్యాణం మిగిలిన వాళ్ళకల్లే సెంటు భూములు ఎట్టిచ్చారండి? కొనే కదా వీళ్ళు ఇచ్చింది పొలాలు. మీరు 30 లక్షలకు కొని రైతుకు 25 లక్షల చేతిలో పెట్టి 5 లక్షలు మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ ఎంఆర్ఓలు కానీ మొత్తం తీసి వచ్చి వాళ్ళ చేతిలో పెట్టింది 25 లక్షలు మీరు. ఇవాళ మీరు ఇవాళ అటు గురించి మాట్లాడరు, అట్టాగే కొనసాగపోయారు చుట్టుపక్కల ఊళ్ళల్లో. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? మా ఊరు దాటాక సిఆర్డీఏ పరిధిలో లేని బొచ్చుడు ఉండే పొలాలు మీరు కొనండి, కొని ఇవ్వండి. ఆ ఊర్లో వాళ్ళకి ఆ ఊర్లో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరాలు ఊళ్ళు కూడా ఉండే ఆ ఊళ్ళల్లో ఇవ్వండి. తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళందరిని తీసుకొచ్చి నేను ఇక్కడ స్థలం ఇస్తే వద్దన్నారు అని రైతుల్ని బ్లేమ్ చేసి తెలుగుదేశం నాయకుల్ని బ్లేమ్ చేసి మీరు చేశారండి. మా ఆస్తులు అయ్యి మా ఆస్తులు మేము ఇచ్చాక మీరు గవర్నమెంట్ అంటే మాది మాకు ఇవ్వండి, పార్ట్నర్గా మాది మాకు ఈక తలకి మీరు ఏళ్ళు వాళ్ళకి కట్టేస్తారు. ఇవ్వకుండా మా ప్లాట్లు మాకు అట్టబెట్టి మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి మా ప్లాట్లు మాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం. నువ్వు అసలు కోర్టు కేసు మా ఆస్తులు కదిలిటిపోయింది నువ్వు మళ్ళీ. కాబట్టి వీళ్ళు వాగేయని మొరిగే కుక్కలని ఇందాక అందిట్ట అంటే వాళ్ళని ఇవన్నీ మొరుగుతాయి. వీటికి పని ఏమి లేదు, మేముంటాము ఒకరోజు వచ్చి మొరగాలని మొరుగుతుంది. మీ మొరిగే కుక్కలన్నిటి సమాధానం చంద్రబాబు గారు చెప్పే పని లేదు, అవి మేమే చెబుతాం. ఎందుకంటే భూములు ఇచ్చింది మేము, వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ మేము ఇవాళ అందులో సిఆర్డీఏలు. ఇంకా మాది అవ్వలా అయిపోయినా సరే మాకేమి ఇవ్వలేదు కాబట్టి మేము ఇంకా కోర్టు కేసాము, కోర్టులో తేల్చు. సిఆర్డీ హైకోర్టు ఎత్తుంది ఆ టైం అంటే సిగ్గు లేకుండా సుప్రీంకోర్టు పోయి మళ్ళీ సెంటు భూములు అనిపి కామిచ్చావును. ఆర్ఫై జోన్ పెట్టి ఆర్ఫై జోన్ పాడి జోన్ ఎందుకు, ఆర్ఫై జోన్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు నీకు? అసలు ఉండయి ఉండట్టు నువ్వు సిఆర్డీఏలో చట్టం జరిపించు, లేదా కోర్టు కేసు గమ్ము నూరుకో మెదలకుండా కోర్టు సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక నీకు అని అనుకూలంగా ప్రభుత్వం ఎట్టయిన చేసుకోవచ్చు అంటే అప్పుడు చేసుకో. అంతేగాని రైతుల్ని ఆటలాడి మా ఉసురు పోసుకున్నాడండి ఆ సెంటు భూముల్లో కూడా నిజంగా ప్రాణం ఉసూరు అనేది అటు బాతంటే అది అంతా ఆగం చేస్తంటే అది అంతా ఒకటి ఏదో వేరే దానికి ప్లాన్కి ఉంచారు. అట్లా ఉంచితే దాన్ని ఆగం చేయాలి. ఇప్పుడు హఠాత్తుగా ఎవరో వచ్చి ఏదన్నా పెడతామంటే ఎక్కడ ఇస్తారు మా జోనుల్లో అయితే మేము ఊరుకుంటామా? అట్లా కొన్ని ప్లాన్లు వదిలేస్తే వాటిని ఈయన ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలని చూశాడు. కాబట్టి మీరు ఎంత అయితే చేశారో, కొన్ని ఊళ్ళు పోతేనని మేము ఓట్లాడటానికి క్యాంపెయిన్కి వెళ్తే ఆ ఊళ్ళలో వాళ్ళు చెప్పారమ్మా సెంటు భూములు మాకు ఇష్టం లేదమ్మా, నిజంగా మీరు ఇచ్చిన భూములు మాకు ఈ మధ్యలో ఇవ్వమని అడుగుతున్నామమ్మా, కానీ తీసుకుపోయి ఆడిచ్చాడని కుంచినపల్లిలోనే చెప్పారండి మాకు. ఆయన ఇంటి పక్కన ఇల్లు కుంచినపల్లి అండి, తాడాపల్లి పక్కనే. వాళ్ళందరూ మేము ఓట్లు క్యాంపెయిన్ పోయి అమ్మా ఇట్లా అమరావతి రైతులు వచ్చామంటే అమ్మ మాకు బాధగా ఉంది, మేము సెంటు భూములు అప్పుడు వచ్చామమ్మ మీ ఊళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు బస్సులు ఎక్కించుకొని మాకు బాధగా ఉందమ్మా ఇచ్చాడని తీసుకున్నాం, కానీ మాకు ఎక్కడిస్తేనే బాగుంటుందమ్మా, ఈసారి చంద్రబాబుకి ఓటేస్తాము, సెంటు భూములు లేవు వాడి పాళ్ళు లేదని తిట్టారు కొన్ని నిన్ను అది గమనించుకోండి ఆదిమూలపు సురేష్ గారు. ఇక నుంచి అయినా ప్యాంటు సొక్క సరిగ్గా వేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడా ఎగరకుండా. అంటే ఇప్పటి వరకు ఐకానిక్ బ్రిడ్జ్ అని చెప్పి గ్రాఫిక్స్ చూపించారు, కానీ మా ప్రభుత్వం వచ్చాక ఒరిజినల్ బ్రిడ్జ్ మేము కట్టామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు అమరావతిలో జరిగిన వసతులన్నీ కూడా రైతులు కౌలు ఇవ్వడం కూడా క్రమం తప్పకుండా మేము అందజేసామని చెప్తున్నారు ఈరోజు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు? రైతులకి కవులు ఆడిచ్చి సచ్చారండి. ఎస్ఐడ్ భూములు వాళ్ళకి అసలు 5 ఏళ్ళ నుంచి కవులే లేదు, కొనటం లేదు అమ్మటం లేదు, వాళ్ళని ఆపరినే ఉంచాడు. ఎస్ఐడ్ ఎస్సీలకి ఇచ్చిన భూములు అన్నీ వాళ్ళకి చంద్రబాబు ఉన్నప్పుడు మా పట్టా భూములతో పాటు వాళ్ళకి కూడా ప్లాట్లు కొడితే కొంతమంది అమ్ముకొని చక్కగా ఇళ్ళు కట్టుకున్నారు, పిల్లల పెళ్ళిళ్ళు చదువులు వాళ్ళు కూడా సంతోషపడ్డారు బాగా. నువ్వు వచ్చాక అవి అమ్మటానికి లేదు కొనటానికి లేదని వాళ్ళ కవులు వేయలా. మరి పట్టా భూములకైతే ఈ పోయినేడేళ్ళు ఈయేడేళ్ళు ఏదో ఫారెస్ట్ అసైన్ అని 2 ఏళ్ళ నుంచి ఆడిన ఏదో కొత్తగా గామిచ్చాడు అనమాట మధ్యలో ఫారెస్ట్ అసైన్ భూములు అని ఆటికి ఇలా నువ్వు కవులు కరెక్ట్గా ఇచ్చావా? ఏం కవులు ఇచ్చావయ్యా? నువ్వు ఎవరికి ఇచ్చా? నువ్వు దేశం మొత్తం ఇస్తే నీకు నువ్వెందుకు ఆడిపోయా? నువ్వెందుకు ఆడిపోయావు? ఏ రైతులనైనా నువ్వు శుభ్రంగా చూసి అన్నీ ఇస్తే నువ్వెందుకు ఆడిపోయావు? మీ హయాంలో ఏం చేశారు? ఐకాన్ బ్రిడ్జి అంటే ఐకాన్ బ్రిడ్జి కట్టే ప్లాట్ఫారం కూడా తీసేశారు వీళ్ళు ఉడ్డండపాలెం దగ్గర. ఐకాన్ బ్రిడ్జి మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యేదండి. వాళ్ళు మనకి 3 కిలోమీటర్ల దూరం ఏమో పెట్టాడు బాబు గారు కట్టాలని ఉద్దండపాలెం దగ్గర కట్టి దానికి ఊరికే ప్లాట్ఫారం కట్టారు ఆ బ్రిడ్జి కడతానికి. అది కూడా శుభ్రంగా ఎరగొట్టి నాశనం చేశాడు. అది కూడా మేము పోయి ఆడ ఆ రోజు మొత్తుకున్నాం ఇది చెయ్యొద్దు ఉంచు, మళ్ళీ వచ్చినప్పుడు కాంట్రాక్టర్లు ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు ఇక్కడ ఎందుకు తీసేస్తున్నారంటే తీసేసుకోమన్నారు, వాళ్ళకి పని లేదంట మేము తీసేస్తున్నామన్నారు. ఐకాన్ బ్రిడ్జి అంటే మాటలేనండి, ఇక్కడ ఎక్కడైనా చూస్తే మనం అసలు అది ఎంతో ఉంటుంది 6 కిలోమీటర్ల దూరంలో ఉందని ఎక్కడో చూస్తే అది కూడా అసలు జనం వచ్చి తాగ ఫోటోలు దిగి సందడి చేసుకొని చూసిపోతున్నారు. మేమేదో రైల్లో వస్తుంటే కూడా ఒకసారి అసలు రైల్లోంచి దిగి కూడా పక్కన నుంచి దిగాం మేము దూరంగా కనపడుతుంటే బ్రిడ్జి
అట్లాంటి బ్రిడ్జి ఒకటి మంచి టూరిస్ట్ ప్లేస్గా 3 కిలోమీటర్లు లేస్తుంటే చక్కగా అసలు మంచి ప్లాన్ అండి అది. అంజలి గట్టించినట్టు చేతులు ఇట్లా ఉన్నట్టు వరుసనే పెట్టి దాన్ని చూస్తేనే అసలు ఎంత సంతోషపడ్డామో మేము అది చూస్తే. అట్లాంటి నీ మొహానికి ఏనాడన్నా అసలు వైకాన్ బ్రిడ్జి కాదు మామూలు బ్రిడ్జి గట్టి సచ్చావా? ఎక్కడ గడిచి వచ్చా మామూలు బ్రిడ్జి? నువ్వు ఎక్కడన్నా గట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. ఎవడో పుట్టిన పిల్లకి నేను శంకుస్థాపన చేస్తాను, పైన బెంచ్ సర్కిల్ దగ్గర తీసుకున్నావు. ఎవడో పుట్టిన పిల్లకి నువ్వు నేను పేరు పెట్టుకుంటాను, కనకదుర్గ వారధి పెట్టుకున్నావు. ఇంకా ఎవడో చేసిన దానికి ఇది నువ్వు చేయలా? ఇది ఎప్పటి నుంచో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వేసింది ఆ ప్లాన్ అంతే. అది నువ్వు హయాంలో ఏం జరగలేదు అయ్యా. నువ్వైతే అసలు ఇటు ఒక బ్రిడ్జి కాదు ఒక ఇటుకరా వేసావు ఏనాడన్నా? సెంట్రల్ వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఆ బ్రిడ్జి వేసేసారు. ఎప్పటికైనా చంద్రబాబు దృష్టిలో ఐకాన్ బ్రిడ్జి ఉండే ఉంటుంది, అది తప్పకుండా వేస్తారు. అమరావతికి మంచి ఇన్కమ్ వచ్చే అయ్యాని ఆయన చూసి అక్కడెక్కడ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అమరావతిని తీర్చిదిద్దాలి, ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని ఆయన చూస్తే నువ్వు ఎక్కడ ఇంకెక్కడ ఉండావయ్యా అంటే వీళ్ళు ఎట్టుండారంటేనండి. రైతులు ఇంకా మోకాళ్ళకి గిలకల పైకేమో ఆడాలి, చీరలు కట్టుకోవాలి, మగాళ్ళేమో గోసులు పెట్టుకోవాలి, మట్టి తాటలు తీసుకొని పోతా ఉండాలి, పొలుగు పార తీసుకొని అట్ట రైతులు లేరేందని అడిగి చచ్చారు వీళ్ళు మధ్య. ఆ రైతు అట్ట ఉండాలంటే ఆ స్థాయిలోనే ఇంక వీళ్ళు కూడా ఆడే చచ్చారు, ఆ వెనకటి స్థాయిలోనే చచ్చారు. టెక్నాలజీ వచ్చింది, మిషన్లు వచ్చినాయి, వరి మినువులు శనగలు ఏవైనా గంటలు అయిపోతుంది, ఎకరం అసలు 1/2 గంట పడతల్లా. ఇంకా ఆ స్థాయిలో వీళ్ళు లేరేందంటే మీరు ఆ స్థాయిలోనే చచ్చారు. కాబట్టి మీకు ఐకాన్ బ్రిడ్జి గురించి మాట్లాడే అర్హత కూడా వీళ్ళకి లేదు, అసలు అది తెలుసుకోవటానికి కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే మామూలు బ్రిడ్జి ఇలా వీళ్ళు ఎక్కడా కూడా ఇది వాళ్ళు సెంట్రల్ వాళ్ళు వేసింది, ఇప్పుడు వేస్తున్నారు. అక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర కనకదుర్గ వారిది ఎప్పుడో చంద్రబాబు గారు అయ్యాంలోనే కేంద్రం నుంచి వచ్చి వేసినవి. కాబట్టి ఈయన పేర్లు పెట్టుకోవటం ఈయన చేయటం చాలా దారుణం అండి. ఏదో వచ్చాడు కనుక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పోస్ట్ ఎలగబెట్టాడు కనుక గత 5 సంవత్సరాల్లో అయ్యో అయ్యి కోవిడ్ వచ్చిందిలే, నీ చేతులతో చేయటానికి ఇల్లాక అది కూడా కోవిడ్ వచ్చిందిలే. కోవిడ్ వచ్చి దాన్ని అట్టగా వచ్చేవాళ్ళుగా చేసినట్టున్నారు దాన్ని ఓపెన్ కూడా. కాబట్టి ఇలాంటి వాడు చెయ్యొస్తే ఏదైనా నాశనమేనని ఐకాన్ బ్రిడ్జి లేదు, ఇలా బందలేదు, వీళ్ళకి మామూలు బ్రిడ్జి వేయటం కూడా రాదు, ఎక్కడా వేయలేదు కూడా. అన్నమయ్య బ్రిడ్జి నీ ఊళ్ళో కొట్టుకుపోయింది, నీ జిల్లాలో చూసుకొని చావు ముందు.